వోల్టేజ్ రాజకీయాల మధ్య కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది ఉదయం ఏడు గంటకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది మొత్తం రెండు వందల ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది ఎనభై ఏళ్లు పైబడిన వారు దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే ఏర్పాట్లు చేసింది ఎలక్షన్ కమిషన్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ జేడీఎస్ పోటీ పడుతున్నాయి రెండు వందల ఇరవై నాలుగు స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ రెండు వందల ఇరవై మూడు స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది ఒక స్థానంలో సర్వోదయ పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది ఎన్నికల బరిలో తొమ్మిది వందల పద్దెనిమిది మంది స్వతంత్రులతో కలిపి రెండు వేల ఆరు వందల పదమూడు మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు ఐదు కోట్ల ముప్పై ఒక్క లక్షల మంది ఓటర్లలో తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు అంటే తొమ్మిది లక్షల పదిహేడు వేల మంది ఫస్ట్ టైం తమ ఓటు హక్కు వినియోగించుకొనున్నారు కర్ణాటక వ్యాప్తంగా యాభై ఎనిమిది వేల ఐదు వందల నలభై ఐదు పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు మహిళల కోసం ప్రత్యేకంగా సఖీ కేంద్రాలు ఏర్పాటయ్యాయి లక్షన్నర మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం వెబ్కాస్టింగ్ సీసీటీవీల ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు అధికారులు నిజలింగప్ప కాలనీ నుంచి మా కరెస్పాండెంట్ రమణ సిద్ధంగా ఉన్నారు మాట్లాడదాం సార్ రమణ చెప్పండి క్షమించాలి విజయభాస్కర్ సో ఏ రకంగా సాగుతోంది ఎన్నికల సరళి ప్రస్తుతం ఏంటి ఎంత ఎంత మేరకు నమోదైంది కదా చూస్తున్నాం మనం ఏంటి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ హరి కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైనటువంటి ఎన్నికలు మొదటి రెండు గంటలు ఇరవై శాతం పోలింగ్ నమోదైంది ఎండాకాలం కావడంతో ఓటర్లంతా కూడా ఉదయమే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకోసం ఆసక్తి కనబరుస్తున్నారు ప్రస్తుతం మనము రాయచూరు జిల్లా కేంద్రంలో ఉండేటువంటి నిజలింగప్ప కాలనీలో ఉండేటువంటి ప్రైమరీ హై స్కూల్లో ఉండే పోలింగ్ కేంద్రంలో ఉన్నాం ఇక్కడ చూస్తున్నాం ఓటర్లంతా కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చి ఆ యొక్క బార్లు తీరినటువంటి యొక్క దృశ్యాలను చూస్తున్నాం అయితే ఎన్నికల అధికారులు ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా సాగేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్ని చేయడం జరిగింది ఈ ఏర్పాట్లతో ఓటర్లు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎండాకాలం కావడంతో ఆవరణలో ఇక్కడ టెంట్లు వేయడం జరిగింది తాగునీటి వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా వికలాంగులు వచ్చినట్టయితే వారికి సంబంధించినటువంటి వీల్ చైర్లు కూడా అందుబాటులో ఉంచినటువంటి అధికారులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు ముఖ్యంగా ఆశాకు సంబంధించినటువంటి వర్కర్లను కూడా ఇక్కడ అందుబాటులో ఉంచి ఏమైనా హెల్త్కి సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చినట్టు వాటిని కూడా రెక్టిఫై చేయడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీస్ సంబంధించినటువంటి కానిస్టేబుల్ సంబంధించినటువంటి స్థాయి నుంచి ఎస్ఐ స్థాయి వరకు ఒక అధికారిని ఇక్కడ కేంద్రం వద్ద పెట్టడం జరిగింది మొత్తంగా ఈ సంవత్సరము ఈ యొక్క రాయచూరు జిల్లాలోనే దాదాపు ముప్పై ఐదు వేలకు సంబంధించినటువంటి యొక్క యువ ఓటర్లు నమోదైనటువంటి క్రమంలో వారంతా కూడా మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకునేందుకోసం ఆసక్తి కనబరుస్తున్నారు వారికి సంబంధించినటువంటి పేరెంట్స్ తో కలిసి వచ్చి వారంతా కూడా ఓటింగ్లో పాల్గొంటున్నారు తాము ఓటు హక్కు రావడం ఓటు వినియోగించుకోవడం ప్రజాస్వామ్యంలో ఒక ఆయుధంగా భావించేటువంటి యొక్క ఓటు ఏదైతుందో తాము మొదటిసారి వినియోగించుకోవడం పట్ల వారంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఓవైపు కొనసాగుతుంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్టయితే అక్కడ కూడా ఓటర్లంతా కూడా పనుల కోసం వెళ్తారు కాబట్టి వారు కూడా ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వినియోగించుకునేందుకోసం ఆసక్తి కనబరుస్తున్నారు ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు ఓటింగ్ని కోసం చేసినటువంటి యొక్క ప్రయత్నం ఏదైతుందో ఆ యొక్క ప్రయత్నం కొంత పలికారం చెప్పాలి మొత్తంగా మాత్రం ఈ యొక్క ఎన్నికల యొక్క సరళిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వెబ్ క్యాస్కు సంబంధించినటువంటి యొక్క ఏర్పాటు చేయడం జరిగింది మొత్తంగా ఈ జిల్లాలో పద్దెనిమిది వందల నలభై పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతుంది అక్కడక్కడ కొంత ఈవీఎంలో సాంకేతిక లోపాలు ఉన్నప్పుడు కూడా వాటిని అన్నింటి వెంటనే సరి చేయడంతో మాత్రం ప్రస్తుతం ఎన్నికల యొక్క ప్రక్రియ మాత్రం సజావుగా కొనసాగుతుంది హరి ఓకే భాస్కర్